ఓం నమో గణపతయే రోజున మనం పంచపల్లవాలు అంటే ఏమిటి అని చెప్పుకోబోతున్నాం శాస్త్రీయంగా మనం ఏ పూజాదికాలు చేయాలన్నా కూడా కలశలోని పంచపల్లవా క్షిప్యా అంటుంది శాస్త్రం అంటే సత్యనారాయణ వ్రతంతో మొదలుపెట్టి వరలక్ష్మి వ్రతం కావచ్చు ఏ వ్రతాలు చేయాలన్నా ఇంట్లో చేసుకునే ఏ పూజలకైనా సరే కలశ స్థాపన అనేది చాలా ముఖ్యం మనందరికీ తెలుసు కలశస్థాపన అంటే రాగి ఇత్తడి వెండి బంగారము చివరికి మట్టితోనైనా ఒక చెంబు లాంటిది పెట్టుకుని అందులో మన నీరు కొంతమంది సాంప్రదాయానుసారం బియ్యము వేసుకుంటారు దాని మీద మామిడి కొమ్మలు మీద కొబ్బరికాయ పెట్టుకుంటూ ఉంటారు ఇందులో భాగంగా మనం మామిడి కొమ్మలు మాత్రమే కలశలో పెడతాం కానీ శాస్త్రంలో శాస్త్రకారులు చెప్పింది పంచపల్లవాన్ని క్షిప్యా అనే చెబుతారు కానీ పంచపల్లవాలంటే ఏమిటి అని మనలో చాలామందికి తెలియదు అవకాశం ఉన్నవారు శాస్త్రం తెలిసినవారు పట్టుదల ఉన్నవారు అన్నీ సమగ్రంగా ఆచరించాలి అనేటటువంటి శ్రద్ధ ఉన్నవారు తప్పకుండా పంచపల్లవాలు అంటే ఏమిటి అని తెలుసుకుని మరీ పంచపల్లవాల్ని మామిడి కొమ్మల స్థానంలో పెడతారు పంచపల్లవాల్ని కలశ స్థాపనలో పెట్టడం ద్వారా ఆ కలశలో ఉన్నటువంటి కలశోదకానికి ఔషధీ విలువలు భారీగా పెరుగుతాయి అందుకే శాస్త్రం పంచపల్లవాలను పెట్టమని చెప్పింది ఇకపోతే ఆ పంచపల్లవాలు ఏమిటి అని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాము పంచపల్లవాలు మూడు రకాలు మొట్టమొదటిది వైదిక కర్మల్లో ఉపయోగించేది అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నది అదే పూజాధికాల్లోనూ వ్రతాల్లోనూ యజ్ఞాల్లోనూ కూడా కలశ స్థాపనలో వాడేది అది కాకుండా గంధ కర్మల్లో ఉపయోగించేది వేరేగా ఉంటుంది మళ్ళీ తాంత్రిక కర్మల్లో ఉపయోగించే పంచపల్లవాలు వేరుగా ఉంటాయి కానీ మనం నేడు వైదిక కర్మల్లో ఆచరించుకునేటటువంటి పంచపల్లవాల గురించి చెప్పుకోబోతు ఉన్నాము దానికి సంబంధించినటువంటి శాస్త్రవచనం ఇలా ఉన్నది పంచానాం పల్లవానాం సమాహార పంచపల్లవం అని ఐదు పల్లవములతో కూడినటువంటిది పంచపల్లవం పల్లవం అంటే పత్రము అని చెప్పచ్చు ఆమ్రాది పత్ర పంచకం అన్నాడు అంటే పంచపల్లవాల్లో మొట్టమొదటిది మామిడి కొమ్మలే అదే మాట చెబుతూ ఉన్నాడు కానీ మామిడి కొమ్మలతో మొదలుపెట్టి ఐదు పల్లవాలుంటాయి అని చెప్తూ ఉన్నాడు ఆమ్రాశ్వత్ వట పర్కటీ యజ్ఞ ఉదుంబరాణి ఆమ్రం అంటే మామిడి అశ్వత్థం అంటే రావి వట అంటే మర్రి పర్కటి అంటే జువ్వి ఉదుంబరం అంటే కనుక మేడి కావున పంచపల్లవాలు అనంటే ఏమిటి మామిడి రావి మర్రి పర్కటి అంటే జువ్వి మేడి దీన్ని మనం సులభంగా గుర్తుపెట్టుకోవడానికి మామేమ రాజు అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే చాలు మా మామిడి మే మేడి మా మర్రి రావి జు జువ్వి కావున మామే మరాజు అనే పదాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే పంచపల్లవాలు గుర్తుంటాయి పైన తప్పకుండా మనం వైదిక కార్యక్రమాల్లో పంచపల్లవాలను వాడుకునే ప్రయత్నం చేద్దాం ఔషధీ విలువలను పొందే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే యజ్ఞాల్లో కావచ్చు ఇతర అనేక కర్మల్లో కలశ స్థాపన చేసిన తర్వాత మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఉద్వాసన అయిపోయిన తర్వాత ఆ కలశలో ఉన్నటువంటి నీటిని తీర్థంగా తీసుకుంటాం లేదా కొన్ని సందర్భాల్లో అబభృత స్నానం అని చేస్తారు అప్పుడు ఆ కలశలో ఉన్నటువంటి నీటితోనే స్నానం చేయిస్తారు ఈ అన్ని సందర్భాల్లోనూ కూడా మనకు ఆ నీరు ఔషధీ విలువలు ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత మంచిది అందుకే శాస్త్రంలో స్పష్టంగా పంచపల్లవాలు అని చెప్పారు ఇక మీదటైనా సరే మనం పంచపల్లవాల్ని కలశల్లో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం మామే మరాజు మామిడి మేడి మర్రి రావి జువ్వి స్వస్తి